25 ఇయర్స్ బ్యాక్ మీరు అన్నారు, ఏ ఆధారంతో 12,500 రూపాయలు అప్పుడు ఉందని మీరు చెప్తారు? ఆ రోజు నేను స్టూడెంట్ లీడర్. ఒక ఏదైతే విద్యార్థికి సంబంధించిన స్కూల్ ఉందో ఆ స్కూల్ ఓనరు 12,500 చొప్పున మాదాపూర్ కావూరి హిల్స్లో దాదాపు 300 ఎకరాలు తీసుకున్నాడు. మేము అనుకున్నాం ఈయన ఇంకో స్కూల్ కట్టవచ్చు కదా, ఇంకో కాలేజీ పెట్టుకోవచ్చు కదా, అవి చేయకుండా పిచ్చోళ్ళలాగా పోయి అడవుల్లో ఫ్లోలాలు కొంటున్నారు, దీనివల్ల ఏం ఉపయోగం అనుకున్నాం. నాకు ఒక చిన్న ప్రశ్న, నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇది ఆలోచనలో మెదులుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ సరిగ్గా 25 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం మనం. ఎస్, హైదరాబాద్కి చివర అన్నారు మీరు, హైదరాబాద్ చివర 3 ప్రాంతాలు చెప్పారు మనం. ఎస్, ఒకప్పుడు ఈ ప్రాంతాలు ఇక్కడ మన మణికొండ కావచ్చు, లేకుంటే షేక్పేట్ కావచ్చు, జూబ్లీస్ ఆల్రెడీ అప్పటికే డెవలప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ గచ్చిబౌలి, ఈ ప్రాంతాలు ఎలా ఉండేయండి మొత్తం? ఎగ్జాక్ట్లీ మీకు మణికొండ అయితే పేరు కూడా మీరు కూకట్పల్లి గురించి ఒకటి చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు లాస్ట్ అది. అవును, అది 33 రెట్లు పెరిగిందని మీరే చెప్తున్నారు. 33 రెట్లు కాదు, 1000 రెట్లు. 1000 రెట్లు మీకు దాదాపు పెరుగుతున్న దాని అంచనా ఊహ కూడా అందల. అంత స్పీడ్గా డెవలప్, అంత స్పీడ్ ఫ్రీగా ఇస్తాను. ఇదే ఇజ్జత్ నగర్లో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రక్తపు నగేష్ గౌడ్ అనే పర్సన్ ఎర్ర జెండర్ వాతిచ్చి చాలామందితో గుడిసెలు వేయిస్తే వాళ్ళు గుడిసెలు వేయడం, పోలీసులు వచ్చి పీకేయడం, గుడిసెలు వేయడం, పీకేయడం, ఇవన్నీ భరించలేక షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఇవి కాదు మీరు ఇలా చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనే మీకు సొల్యూషన్ ఆలోచిస్తే నామినల్ ఫీజు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఏదైతే 250 రూపాయల ఫీజు ఉంటుందో ఆ 250 రూపాయల ఫీజు కట్టుకోండి, మీకు 60 గజాలు రిజిస్ట్రేషన్ చేసిస్తాను చెప్తే పాలమూరుకు సంబంధించిన లేబర్ అయితే ఎవరైతున్నారు, మేము బతకడానికి వచ్చినాం సార్, 250 రూపాయలు అంటే మామూలు అనుకుంటున్నాం, దాదాపు మాకు 15 రోజులు కూలి అవుతుంది, మేము బతకలేము, అయినా మేము వీడు ఉండిపోతామా, హైదరాబాద్కు కొంచెం సంపాదించుకొని వెళ్ళిపోవడానికి వచ్చిన వాళ్ళం అని చెప్పేసి ఎవరు తీసుకోలే. అదే ఇజ్జత్ నగర్లో ఈరోజు పర్ స్క్వేర్ యార్డ్ దాదాపు 150,000 నుంచి 2 లక్షలు ఉంది. ఫ్రీగా ఇస్తా అంటే కూడా తీసుకున్న వాళ్ళు లేరు. సో భూమి అనేది ఎవరినైనా ఖచ్చితంగా భూమి అనేది మోసం చేయదు కాబట్టి భూమిని నమ్ముకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఖచ్చితంగా మన వాళ్ళు ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ఎస్పెషల్గా హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లో దావత్కిచ్చే ఇంపార్టెన్సు దాచుకోవడానికి మనం ఇవ్వట్లా. మనం దావత్కి చేసే ఖర్చుతో కూడా ఈరోజు ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది కానీ మనకు ఎంతసేపు దావతుల మీద అంటే మనకు ఏదైతే ఈ నేటివిటీ ఏదైతే నిజాం ఏలుబడిలో ఉందో నిజాం ఏలుబడి మనకు నేర్పించింది కూడా ఏంటంటే అద్భుతంగా దావత్ చేసుకోండి, ధూమ్ దావత్ చేయండి అనే కాన్సెప్ట్ చేసేవారు కాబట్టి ఇప్పటికే ఉంటారు.